దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ జీ న్యూస్ తెలంగాణ రాష్ట్ర మంత్రి చామకూరు మల్లారెడ్డి కూతురు శ్రీమతి మమతా గారిని కలవబోతున్నాము తన నాన్న ఒక కింది స్థాయి నుంచి వచ్చి కష్టపడి చదువుకొని ఒక విద్యా సంస్థలను ఏర్పాటు చేసి వేలాది మందికి అద్భుతమైన విద్యను అందిస్తూ ఇటు ప్రజాసేవకై రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు ఒక రాష్ట్ర మంత్రిగా అద్భుతమైన సేవలు అందించడం ఎలాంటి ఆనందాన్ని ఇస్తుంది అనేది రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కూతురు శ్రీమతి మమత గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చిన్నప్పటి నుండి మా నాన్నదైతే కష్టపడే తత్వం అందరినీ పెద్దరికంగా మా జాయింట్ ఫ్యామిలీ నేను పుట్టినప్పటి సంది జాయింట్ ఫ్యామిలీ మా బాబాయిలు నానమ్మ తాతయ్య అందరు కలిసి ఉండేవాళ్ళం అయితే ఆ ఫ్యామిలీలో కూడా మా నాన్న చిన్నప్పటి నుండి అయినా అందరిని ఒకలాగనే చూసేవాడు మా బాబాయ్ పిల్లలైనా మా మేమైనా ఏది కొనిచ్చినా అందరు ఆరుగురికి సమానం కొనిచ్చేవారు సో అట్లా అయినా చిన్నప్పటి నుండి అయినా అందరిని సమానం చూసే తత్వం ఉండేది తర్వాత నా పెళ్ళి మా నానమ్మ వాళ్ళు అర్లీగా చేశారు మామయ్య నాన్న పార్ట్నర్స్ స్కూల్ ఎప్పుడైతే మామయ్య స్టార్ట్ చేసిండ్రో ఇక నాన్న కూడా పార్ట్నర్షిప్ అయ్యి ఇద్దరు ఇద్దరిది కూడా కష్టపడే తత్వము యాక్చువల్లీ బోయంపల్లిలో వీళ్ళందరిది పాల వ్యాపారం ఆ వ్యాపారంతో వీళ్ళు చూసినాం వాళ్ళ కష్టం అంతా చిన్నప్పటి నుండి మేము చూసినా ఫస్ట్ స్కూల్స్ కాలేజెస్ ఇవే ప్రజా ప్రజాసేవనన్నా చేద్దాము ఈ పాలిటిక్స్లో పోతే అట్లీస్ట్ ఈ అవకాశం వస్తుంది అని అలా పాలిటిక్స్లో ఎంటర్ అయ్యిండు ఎంటర్ అయినసింది ప్రతిదీ సక్సెస్ ఏది పట్టుకున్నా అది సక్సెస్ చేసేదాకా పట్టుదల ఉండేది ఆ పట్టుదలతో ఆయన అన్నీ చేసుకుంటూ వచ్చి ఫస్ట్ ఎంపీకి పోటీ చేసి ఎంపీగా గెలిచి తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత మినిస్టర్ అయ్యారు ఇప్పుడు అది ఇంకా చెప్పలేని సంతోషం అది మా నాన్నకు సాధ్యమైంది అండ్ అట్లాగే మా హస్బెండ్ కూడా ప్రోత్సహించి ప్రజాసేవకు అవకాశం వస్తుంది సెంట్రల్ నుండి ఏదైనా ఫండ్స్ తీసుకొచ్చి మనం ఇక్కడ హెల్ప్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో పోటీ చేసిన సేవ చేసుకుంటూ వెళ్తున్నాము ప్రజలు ఎవరి ఇంటికి వచ్చినా వాళ్ళకి హెల్ప్ చేయకుండా అయితే ఉండరు రాష్ట్రం మంత్రి అవుతారని కానీ ఆయనకి అయితే ఏది పట్టుకున్న సక్సెస్ కాబట్టి మంత్రి ఇచ్చినందుకు మేము చాలా సంతోషపడ్డాము కేసీఆర్ గారు నాన్న మంత్రి చేసినందుకు అది చాలా పెద్ద విషయము మా ఫ్యామిలీలోనే అండ్ మాకు కష్టపడినందుకు ఆ ఫలితం దక్కిందని మేము భావిస్తున్నాం